నువ్వు దీవించబడుతున్నప్పుడు, హెచ్చించబడుతున్నప్పుడు, ప్రమోషన్ పొందుకున్నప్పుడు, గుర్తింపు పొందుతున్నప్పుడు జాగ్రత్త సహోదరి సహోదరులు, అవమానించే ప్రయత్నం చేస్తారు. నలుగురు మధ్య అవమానించే ప్రయత్నం చేస్తారు. నీ సక్సెస్ని వాళ్ళు ప్రశ్నిస్తారు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావనుక, పక్కడెవడో కాపీ, పక్కడెవడో పేపర్ కాపీ కొట్టుంటా, లేకపోతే నీ మొక్కడికి ఫస్ట్ క్లాస్ ఏమిటి? తగ్గించే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ నీకు ప్రమోషన్ వచ్చిందనుకోండి, వాడిని ఎవడో సంతోషపెట్టుంటావు కాబట్టి ప్రమోషన్ వచ్చింది నీకు. అవమానపరిచే ప్రయత్నం చేస్తారు. డబ్బులు ఇచ్చుంటావు, లంచం ఇచ్చి ఉంటావు, అడ్డదారులు ఏదో ప్రయత్నం చేస్తుంటావు కాబట్టి నీకు వచ్చింది. అవమానించే ప్రయత్నం చేస్తారు, హాని చేసే ప్రయత్నం చేస్తారు, నిన్ను నీ క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే ప్రయత్నం చేస్తారు. అదే చేశారు. చూద్దాం రండి, సౌలు 11వ వచనము. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండెను ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుతున్నాను అనుకొని సౌలు ఆ ఈటను విసిరెను. ఏం చేశాడు? తను ఇష్టపడి సైన్యం మీద అధికారిగా పెట్టినటువంటి సౌలు, ఇష్టపడి తన దగ్గరే ఆయుధములు మోసేవాడిగా ఉంచుకున్న సౌలు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? చంపేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరిని చంపాలనుకుంటున్నాడు? దావీదును చంపాలనుకుంటున్నాడు. దయచేసి గమనించండి, దావీదు చాలా అవసరం. సౌలుకు కావచ్చు, సౌలు సైన్యానికి కావచ్చు, సౌలు రాజ్యానికి కావచ్చు, దావీదు లాంటి యుద్ధ వీరుడు, యుద్ధ శూరుడు చాలా అవసరం అండి. అలాంటి దావీదును సౌలు చంపే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు ఇంత క్రూరమైన మనస్తత్వం వచ్చిందో తెలుసా? అసూయ. అంత ఎందుకండి? కాస్త భార్య అందంగా ఉంటే భర్త ఏడుపే ఏడుపు కాదంటారా? కాస్త పాపం రెడీ అవుతుంది అనుకోండి, చూస్తూ ఉంటాడు, దేనికే రెడీ అవుతున్నావు? అదేంటండి, మీరు బయటకు తీసుకెళ్దామని చెప్పన్నారు కదా, రెడీ అవుతున్నాను. బయటకు తీసుకెళ్దామని చెప్పంటే అంత అందంగా రెడీ అవ్వాలా? ఆమెమో దేవతలా ఉంటుంది, వీడేమో దెయ్యంలా ఉంటాడు. భార్య కాస్త చక్కగా రెడీ అవుతూ ఉంటే తట్టుకోలేడండి. ఏమిటి కారణం? అసూయ. అదే చెప్తున్నా, అది నీలో ఉన్నట్లయితే నువ్వు ప్రశాంతంగా ఉండలేవు, ఎదుటివాడిని ప్రశాంతంగా ఉండనివ్వలేదు, ఉండనివ్వవు. సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు. దావీదును చంపేసుకుంటే సౌలు ఓడిపోతాడండి. ఎందుకని? దావీదే కదా సౌలు తరఫున యుద్ధం చేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. లేదా దావీదే కదా సౌలు తరఫున యుద్ధం చేయడానికి యుద్ధ వీరునిగా, శూరునిగా తయారయ్యాడు. చంపాలని ప్రయత్నం చెప్పే కదా, హాని చేస్తారు, క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తారు, అంటే హత్య చేసే ప్రయత్నం చేస్తారు. 13వ వచనము. కాబట్టి సౌలు అతని తన యుద్ధ నుండనీయక సహస్రాధిపతిగా చేశాను. సౌలు దావీదును చూసి, ఏ దావీదో, నా దగ్గర ఉండడానికి వీల్లేదు, నా చుట్టుపక్కల కనిపించడానికి వీల్లేదు, కనుచూపు మేరల్లో ఉండడానికి వీల్లేదు, అర్థమైందా? అలాగే రాజా, ఇదిగో బుద్ధి తక్కువయ్యి నిన్ను సైన్యానికి అధిపతిగా చేశా, ఇక మీదట ఆ పోస్ట్ నీకు ఉండడానికి వీల్లేదు, మరి నన్ను ఏం చేయమంటారు? అదిగో కొంతమంది పైన నిన్ను అధికారిగా పెట్టా, ఆ పోస్ట్ తీసేస్తాడా, ఈ చిన్న పోస్ట్ ఇస్తున్నా అని చెప్పి సైన్యానికి అధిపతిగా ఉన్నటువంటి దావీదును ఆ పోస్ట్ నుంచి తీసేసి సహస్రాధిపతిగా, కొంతమంది పైన అధిపతిగా ప్రమోషన్ నుంచి డిమోషన్ చేశాడండి. ఖచ్చితంగా నలుగురు అడుగుతారు కదా, దావీదు ఏంటి, మొన్నేమో నువ్వు ఉన్నతమైన స్థాయిలో ఉండేవాడివి, ఇప్పుడు తీసుకొచ్చి ఈ మూల కొంతమంది మీద అధికారిగా పెట్టాడు, ఏం చేశావు నువ్వు? నేనేమీ చేయలేదు. ఏమీ చేయకుండా ఎందుకు నీ ప్రమోషన్ తీసేశారు? ఏమో నాకు తెలియదు. ఏమి తెల్దామంటావు? ఏమిటి, నువ్వు ఏదో చేస్తుంటావు, అస్తమాల ఇంటికి వెళ్తున్నావు కదా, ఏదో చేస్తుంటావు నువ్వు. దురాత్మ పడితే చక్కగా వీణ వాయించి సౌలుకు పట్టిన దురాత్మను పోగొట్టేవాడిని. అదే చేశాను, ఆయుధాలు మోసాను, ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళాను, గొలియాతును చంపి వచ్చాను. ఏ నేరము చేయలే. మరి ఏ నేరము చేయనటువంటి నిన్ను ఎందుకయ్యా ప్రమోషన్ తీసేసి కింది స్థాయికి తీసుకొచ్చాడు? అర్థమవుతుందా? నువ్వు దీవించబడుతున్నప్పుడు, హెచ్చించబడుతున్నప్పుడు నిన్ను కిందకు లాగే వాళ్ళు తయారవుతారు. ఆ ప్రమోషన్ నువ్వు అనుభవించకుండా చేసేవాళ్ళు తయారవుతారు. ఆ లాభము నువ్వు పొందుకోకుండా చేసేవాళ్ళు తయారవుతారు. నీకు ఆ గుర్తింపు లేకుండా చేసేవాళ్ళు తయారవుతారు. వీళ్లతో జాగ్రత్త. ప్రమోషన్ నుంచి తీసి పడేశాడు, అడ్డుకుంటున్నాడు. చెప్పాగా, హత్య చేసే ప్రయత్నం చేశాడు, అవమానించే ప్రయత్నం చేశాడు, అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదే జరుగుతుంది. మనం దీవించబడుతున్నప్పుడు, హెచ్చించబడుతున్న మన చుట్టూ ఉన్నవాళ్ళు ఈ విధంగా అవమానపరిచే ప్రయత్నం చేస్తారు.
లేనిపోని నిందలు వేసే ప్రయత్నం చేస్తారు. నువ్వు హెచ్చించబడినప్పుడు, దీవించబడుతున్నప్పుడు ఆ దీవెనలలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించకుండా అవమానించే ప్రయత్నం చేస్తారు. సహోదరులు వింటున్నారా, నువ్వు విజయం సాధించి ముందుకెళ్తున్నప్పుడు, ఆ విజయాన్ని ఆస్వాదించే సమయం వచ్చినప్పుడు బల్లెం లాంటి మాటలతో పొడిచేవాళ్ళు ఉంటారు. దావీదును పొడుస్తున్నాడు సౌలు, ఆనందించకుండా అనుభవించకుండా ఆటంకపరుస్తున్నాడు, అవమానపరుస్తున్నాడు. పైకొస్తున్నావా? అయితే వీళ్లతో జాగ్రత్త. ఈ విలువైన సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రండి కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా అనేక విషయాలు నాయన ఈ సమయంలో మాతో పంచుకున్నావు. పైకి వచ్చేవారిలో కనిపించే లక్షణాలేమిటి? అలా పైకి వచ్చేవారికి వచ్చేటటువంటి తంటాలేమిటి? సమస్యలేమిటి? శోధనలు ఏమిటి? ఆటంకాలేమిటి? అభ్యంతరాలేమిటి? అపాయాలేమిటి? బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా. తండ్రిగా తల్లిగా మేము బాధ్యత కలిగి జీవించాలి. కాబట్టి ఇది మొదలుకునే ప్రతి తండ్రి ప్రతి తల్లి తమ బిడ్డలకు మాదిరిగా ఉండాలి. అలాగే మా జీవితంలో నాయన నోరు ఎంత అదుపులో ఉంచుకోవాలో, అనవసరమైనటువంటి వాగ్వాదాలకు, ఆర్గ్యుమెంట్లకు, పనికి మాలినటువంటి ప్రభు చెత్త కబుర్లకు తావివ్వకుండా ప్రతి మాటను ప్రభు మేము ఆచితూచి మాట్లాడే మనసు, శక్తి, ఆత్మీయతనివ్వండి. దావీదు ఏ రీతిగా మాట నేర్చినవాడో అలాగే మేము కూడా ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో ఆచితూచి మాట్లాడే మనసు మాకు దయచేయండి. మా నోరు బాగున్నట్లయితే సమస్తము బాగుంటుంది, ఆ నోరు పాడైనట్లయితే సమస్తము పాడవుతుంది. దావీదు జీవితంలో ఎత్తుపల్లాలు చూశాడు, ఆటుపోటులు చూశాడు, ఎదురు దెబ్బలు తిన్నాడు, కానీ నీకెప్పుడు దూరం కాలేదు. నిన్ను కలిగి జీవిస్తూ నమ్రత కలిగి జీవించాడు, తగ్గింపు తత్వంతో జీవించాడు. ప్రమోషన్ వచ్చినప్పుడు కాలర్ ఎగరేయలేదు, ప్రమోషన్ పోయి మరింత చిన్న ఉద్యోగం వచ్చినప్పుడు కృంగిపోలేదు. అట్టి మనస్సు మాకు దయచేయండి. మా మధ్య ఎవరైనా ఉన్నారేమో ఈరోజు ప్రమోషన్ పోగొట్టుకున్నవారు, ఉద్యోగం పోగొట్టుకున్నవాళ్ళు, గుర్తింపును పోగొట్టుకున్నవాళ్ళు, వ్యాపారం పోగొట్టుకున్నవాళ్ళు కృంగిపోకుండా సహాయం చేయండి. వారి పట్ల మీరు కలిగి ఉన్నటువంటి మంచి ఆలోచనలను గుర్తించి, నాయనా ఒకరోజు నువ్వు వారిని ఘనపరుస్తావు అని విశ్వాసంతో ముందుకు సాగులాగిన కృప చూపించుమని, ఈ సందేశాన్ని ప్రతి హృదయంలో ఫలింపచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ అద్భుతమైన క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, అంతేకాకుండా ఒక చక్కని కామెంట్ కూడా పెట్టండి. సోషల్ మీడియా ద్వారా ఎంతోమందికి విలువైన సందేశాన్ని షేర్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళా రేపు ఒక క్లుప్త మార్నింగ్ డివోషన్తో ముందుకు రాబోతున్నాను.